తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మున్సిపాలిటీలో వైసీపీ హవా నడిచింది. మొత్తం 28 వార్డులకు గాను 10 ఏకగ్రీవం కాగా మిగిలిన 18 వార్డులలో 14 వార్డులలో వైసీపీ, ఒక వార్డు టీడీపీ, ఒక వార్డు జనసేన, 2 వార్డు స్వాతంత్రులు విజయకేతనం ఎగరవేశారు. వైసీపీ 24 వార్డులు గెలిచి మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా రామచంద్రపురం మున్సిపాలిటీలో వైసీపీ తన సత్తా చాటింది. గెలిచిన వైసీపీ వార్డు కౌన్సిలర్లు సంబరాలతో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. గెలిచిన వార్డు కౌన్సిలర్లను బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ, కలిసికట్టుగా పనిచేస్తే విజయం మనదే అవుతుందని, జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, పేదరిక నిర్మూలన మొదలైన కార్యక్రమాలు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తున్నారని, రామచంద్రపురం ని స్వచ్ఛ రామచంద్రపురం, స్వేచ్ఛ రామచంద్రపురం, స్నేహ రామచంద్రపురంగా తీర్చిదిద్దుతామని, భేదాభిప్రాయాలు లేకుండా అందరూ రామచంద్రపురం అభివృద్దికి పాటుపడాలని గెలిచిన వార్డు కౌన్సిలర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేణు, తనయుడు నరేన్, మండపేట వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కర్రీ పాపారాయుడు, వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థులు, వైసీపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. చంద్రపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో చారిత్రక విజయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాసేవకులు చేకూర్చినటువంటి రామచంద్రపురం పట్టణ పుర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. పాలనంటే సేవని, నేను పాలకుడిని కాదు సేవకుడినన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సందేశానికి ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప గౌరవం, వరం, తీర్పు ఈ మూడు కలబోసి 28 స్థానాలకి 24 స్థానాలను గెలిపించి అందున 10 స్థానాలను ఏకగ్రీవపరిచినటువంటి రామచంద్రపురం పట్టణ ఓటర్ల విద్యతకి నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, విద్యుడైనటువంటి ప్రజలిచ్చినటువంటి తీర్పుగా చారిత్రక తీర్పుకి చరిత్రలో నిలిచిపోయేటువంటి తీర్పులో నన్ను కూడా భాగస్వామిని చేసినటువంటి ప్రజానీకానందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సుమారుగా 24 మంది గెలిస్తే అందులో 17 మంది మహిళా సోదరిమణులు. నేటి ముఖ్యమంత్రి గారి యొక్క ఆశ కోరిక ఆలోచన మహిళా సోదరిమణుల్ని ప్రభుత్వంలో భాగస్వామిని చేయాలనేటువంటి ఆయన సంకల్పానికి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలిచ్చినటువంటి గొప్ప తీర్పుగా దీన్ని భావిస్తూ, ఇదొక చారిత్రక ఘట్టం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనకి ఇదొక సరైనటువంటి ఒక బహుమతి. వారు ఏదైతే పాలన ఈ ప్రజలకు అందిస్తున్నారో ఆ పాలన పట్ల ప్రజలకు ఉన్నటువంటి గొప్ప గౌరవంగా దీన్ని భావిస్తూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసే కొన్ని సంక్షేమ కార్యక్రమాల అమలును, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పేదరిక నిర్మూలన యజ్ఞంలో భాగస్వామ్యాన్ని ఈ గెలిచినటువంటి కౌన్సిలర్లందరూ, వారితోడుగా మేము, మాతో పాటుగా కార్యకర్తలు, ఈ విజయాన్ని చేకూర్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులు వారి యొక్క శక్తి వంచన లేకుండా కృషి చేసి ఎన్నికలు జరిగినటువంటి ప్రతి బూత్లోనూ వారి యొక్క భాగస్వామ్యాన్ని ప్రదర్శించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఘనవీయాన్ని చేకూర్చినటువంటి రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నటువంటి ఈ సేవకు కోరికొక్కటే స్వచ్ఛ రామచంద్రపురం సాధించడం, కోరికొక్కటే స్వేచ్ఛ రామచంద్రపురం సాధన, కోరికొక్కటే సేవా రామచంద్రపురం సాధన. కొత్తగా ఒక నినాదాన్ని మేము యాడ్ చేసాం, అది స్నేహ రామచంద్రపురం సాధన. ఏ చిన్న ఘటన లేకుండా ఇంత ఎన్నికల్లో సరైనటువంటి సమన్వయాన్ని పాటించినటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు.